హరీష్ కరెక్ట్ కనబడుతున్నారు అమ్మా. హరీష్ కనబడుతున్నాడు. స్ట్రక్ అయింది. సరే, హోంవర్క్ చేశారు అందరూ? చేశారు. మా ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అందరు హోంవర్క్ చేసిన వాళ్ళు ఆన్సర్స్ చెక్ చేసుకోండి. మరి కంబైన్ లెవరేజ్ ఆన్సర్స్ ఆల్రెడీ చేసాం కదా, మనం 20 లాక్స్ దగ్గర ఆన్సర్స్ చేసాం. 40 లాక్స్ దగ్గర ఈపీఎస్ ఎంత వచ్చింది 2 కేసెస్ లో? 40 లాక్స్ దగ్గర ఈపీఎస్ 2 కేసెస్ లో 2.08, 1.9 వచ్చిందా? ఎంపీఎస్ 20.8, 22.80, రైట్. నెక్స్ట్ 80 లాక్స్ దగ్గర ఈపీఎస్ 4.68, 3.90. నెక్స్ట్ 100 లాక్స్ దగ్గర ఈపీఎస్ 5.98, 4.90. దెన్ ఈపీఎస్ ఎంపీఎస్ కూడా చెక్ చేసుకోండి. వర్కింగ్ నోట్స్ చేసాం, నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా వర్కింగ్ నోట్. The answer will depends on expected level of sales. If the level of sales is 40 lakhs, equity form of financing should be employed. 40 lakhs degra edi best antunnaru amma? 40 lakhs degra MPS edi ekku undamma? 40 lakhs degra MPS evarku ekku undi? Equity ki ekku undi. 80 lakhs degra market price rendu equal unnai. 100 lakhs degra debt best a equity best a? 100 lakhs degra డెట్ బెస్ట్. 80 లాక్స్ దగ్గర డెట్ బెస్ట్ ఈక్విటీ బెస్ట్? 40 లాక్స్ దగ్గర డెట్ బెస్ట్ ఈక్విటీ బెస్ట్? 20 లాక్స్ దగ్గర డెట్ బెస్ట్ ఈక్విటీ బెస్ట్? విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అప్ టు 40 లాక్స్ నువ్వు ఏది వెళ్తే బెస్ట్? 40 లాక్స్ వరకు నువ్వు ఫండ్స్ సేల్స్ ఉంటే ఏది బెస్ట్ నీకు అప్రోచ్? 40 లాక్స్ వరకే నీకు సేల్స్ ఉంటాయి, బెస్ట్ అప్రోచ్ ఏంటమ్మా? ఈక్విటీ తీసుకుంటే బెస్టా, డెట్ బెస్టా, అంటే ఏది బెస్ట్ అమ్మా? ఈక్విటీకి వెళ్తే బెస్ట్. ఆప్షన్ ఏది తీసుకోవాలి? 40 సేల్స్ నీకు 40 లాక్సే అవుతాయి. 40 లాక్స్ నుంచి వెళ్ళవు సార్ నా సేల్స్, 40 లాక్సే ఉంటాయి. నువ్వు అప్పుడు ఏం చేస్తే బెస్ట్ సార్ అంటే ఈక్విటీ ప్లాన్ తీసుకుంటే బెస్ట్, డెట్ కంటే ఈక్విటీకి వెళ్ళి. సార్ 80 లాక్స్ దగ్గర ఏది చేసినా ఒకటే, ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు. 80 లాక్స్ ఏమంటారు అమ్మా? ఇండిఫరెన్స్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్. బట్ 80 లాక్స్ కంటే అబోవ్ ఉంటే జాగ్రత్త చూడాలమ్మా. 80 లాక్స్ కంటే అబోవ్ ఉంటే, 80 లాక్స్ కంటే అబోవ్ ఉంటే నువ్వు అప్పుడు ఈక్విటీ బెస్టా, డెట్ బెస్టా? అంటే డెట్ తీసుకో నీకు హైయెస్ట్ వస్తుంది, డెట్ దగ్గర హైయెస్ట్ వస్తుంది. 80 లాక్స్ నుంచి 100 లాక్స్ వరకు ఏ ఫామ్ బెస్ట్ అమ్మా అందరూ చెప్పాలి? ఏ ఫామ్ బెస్ట్? డెట్ ఫామ్. సో అది సి ఆన్సర్. ఇది ఓవరాల్ చాప్టర్ అమ్మా. బట్ ఇంకొక ఫార్ములా పెండింగ్ ఉంది. ఫార్ములాసే, మనం ఒక టైప్ ఫార్ములాని చూసాం, ఇంకొక టైప్ ఫార్ములా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరే చెప్పేయగలరు.
డిఓఎల్ ఫార్ములా చెప్పండి అందరు. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పిబిఐడి. ఫర్ ఎగ్జాంపుల్ డిఓఎల్ ఫోర్ మీనింగ్ ఏంటి, ఫోర్ మీనింగ్ ఏంటి, సెంటెన్స్ చెప్పాలి నాకు, ఫోర్ మీనింగ్ ఏంటి సెంటెన్స్ చెప్పాలి, ఒక సెంటెన్స్ చెప్పండి అమ్మా ఇంగ్లీష్ లో. ఇఫ్ ఆల్రెడీ నేను చెప్పాను చదవాలి, అది చెప్పింది కూడా చెప్పట్లేదు. ఇఫ్ కాంట్రిబ్యూషన్ కాదు సేల్స్ అంటాలి, సేల్స్ నుంచి కాంట్రిబ్యూషన్ ఒకటే రిలేషన్ ఉంటది కదా. ఇఫ్ సేల్స్ అమ్మ కాంట్రిబ్యూషన్ అనుకోండి, సేల్స్ ఎందుకన్నాను, ఆబ్వియస్లీ కాంట్రిబ్యూషన్ రైజ్ అవ్వాలంటే ఏది రైజ్ అవ్వాలి, మధ్యలో వేరియబుల్ కాస్ట్ ఉంటుంది అది ఆబ్వియస్లీ సేల్స్ ఎంత అయితే అంత ఉంటుంది కదా. ఇఫ్ సేల్స్ రైజెస్ బై చెప్పాలి 4 1%, సేల్స్ రైజెస్ బై 1 రూపీ, రైజెస్ బై 1 రూపీ ఆర్ 1%, దెన్ ఈబిఐటి రైజెస్ బై చెప్పాలి 4 times. ఇది 1 రూపీ అయితే అది 4 times రైజ్ అవుతుంది. దేన్ని దేన్ని కంపేర్ చేస్తున్నావు, ఏ రైజ్ ని, ఏ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ని, ఏ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కంపేర్ చేస్తున్నావు. 1% ఇస్ అ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్, ఏంటమ్మా ఇది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్, అది ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానమ్మా. మన లివరేజ్ అంటే ఇంక్రీజ్ ఉంటుందా డిక్రీజ్ ఉంటుందా, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏంటమ్మా సేల్స్. మా రైజెస్ అన్నాను కానీ ఈ కంపల్సరీ రైజెస్ ఏ ఉంటుందా, చేంజ్ అనాలి ఇక్కడ చేంజ్, మా రైజ్ అనుకుంటే చేంజ్, ఎందుకంటే ఫాల్ కూడా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సేల్స్ కంపేర్ టు ది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్, దేంతో కంపేర్ చేస్తున్నావు, ఈబిఐటి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సేల్స్ ని పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటితో కంపేర్ చేస్తున్నావు. సో కంపేర్ చేయాలి అంటే దేనికి అగనెస్ట్ గా ఏది చేంజ్ అవుతుంది చెప్పాలి, ఏది ఫస్ట్, దేనికి అగనెస్ట్ ఏది చేంజ్ అవుతుందమ్మా, సేల్స్ కి అగనెస్ట్ గా ఏది చేంజ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది ఈబిఐటి, సేల్స్ బేస్ చేసుకొని ఈబిఐటి రియాక్ట్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని, బేస్ ఏంటి సేల్స్, సేల్స్ బేస్ చేసుకొని ఈబిఐటి రియాక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ రియాక్షన్ నే నేను డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ అంటాను. ఏమంటారమ్మా, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. మా పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సేల్స్, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. సార్ నీకు సేల్స్ 1% చేంజ్ అయితే ఈబిఐటి ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్నే డిఓఎల్ అంటారు. ఏమంటారమ్మా, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. దిస్ ఈస్ ద అదర్ ఫార్ములా ఆఫ్ డిఓఎల్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫార్ములా ఆఫ్ డిఓఎల్ అందరికి తెలిసింది, ఏంటి ప్రైమరీ ఫార్ములా అందరు చెప్పండి అమ్మా, కాంట్రిబ్యూషన్ గా ఈబిఐటి. దీని నుంచి వచ్చిన రిజల్ట్ ని నువ్వు ఎలా పలుకుతావు అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సేల్స్ ని దేంతో కంపేర్ చేస్తున్నావు, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. దేన్ని బేస్ చేసుకుని ఏది చేంజ్ అవుతుంది అందరు చెప్పాలి, సేల్స్ బేస్ చేసుకుని, బేస్ మీన్స్ డినామినేటర్, సేల్స్ బేస్ చేసుకొని ఈబిఐటి చేంజ్ అవుతుంది. ఫస్ట్ చేంజ్ అయ్యేది సేల్స్, దాన్ని బేస్ చేసుకుని ఈబిఐటి ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్నే డిబోయిల్ అంటే, డిబోయిల్ అంటే డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. ఫార్ములా చెప్పండి అమ్మా, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సేల్స్. ఇంకొక ఫార్ములా చెప్పండి, మెయిన్ ఫార్ములా. చాలా మంది ఈ ఫార్ములాని ఎలా రాస్తారంటే పర్సంటేజ్ ఫార్ములాని పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డినామినేటర్ లో రాస్తారు, అదే చేసే మిస్టేక్ చాలా మంది. కాబట్టి చూడమ్మా, ఒక్కసారి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ తీసుకుంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ సేల్స్, ఈబిఐటి ఈజ్ ఎఫెక్టెడ్ విత్ పర్సంటేజ్, రివర్స్ అవుతుంది పర్సంటేజ్ తీసుకున్నప్పుడు. దేన్ని బేస్ చేసుకుని ఏది, ఎన్ని టైమ్స్ అన్నట్లు నువ్వు దేన్ని బేస్ చేసుకుని ఏది చేంజ్ అవుతుందో మాట్లాడుతున్నావు, ఎన్ని టైమ్స్ అన్నప్పుడు కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి అంటావు. దేన్ని బేస్ చేసుకుని ఏది చేంజ్ అవుతుంది అంటున్నప్పుడు సేల్స్ బేస్ చేసుకుని ఈబిఐటి చేంజ్ అవుతుంది. కాబట్టి సేల్స్ డినామినేటర్ లో రావాలి, ఈబిఐటి న్యూమరేటర్ లో రావాలి. చెప్పండి అమ్మా న్యూ ఫార్ములా, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై
గుర్తుంటుందా, అందరూ చదవాలి ఇది కూడా. ఎందుకు లాస్ట్ లో చెప్తున్నా, ఎందుకు ఫస్ట్ లో చెప్పలేదు, అది ఎక్కడ వాడడం పర్సంటేజ్ ఫార్ములా. అలా అని పక్కన పెట్టాం అనుకోండి అమ్మా, నువ్వు రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళినావు, పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటది. ఏముంటది ఫస్ట్ క్వశ్చన్? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి అని ఉంటది, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సేల్స్ అని ఉంటది. నువ్వుకేమో కాంట్రిబ్యూషన్ ఉండదు అక్కడ, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి వేయాలంటే ఈ ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. సో డిఓఎల్ ఫార్ములా చెప్పండి, రెండు ఫార్ములాస్ చెప్పాలి. ఫస్ట్ ఫార్ములా చెప్పండి అమ్మా, ఫస్ట్ ఫార్ములా చెప్పాలి అందరూ, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐ. ఇంకొక ఫార్ములా పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి విత్ రెస్పెక్ట్ టు దేనికి సంబంధించి, చేంజ్ అంటే ఇంక్రీజా డిక్రీజా ఏదైనా సేల్స్ అయిపోయింది. డిఎఫ్ఎల్ మెయిన్ ఫార్ములా చెప్పాలి, డిఎఫ్ఎల్ మెయిన్ ఫార్ములా. ఈబిఐటి డివైడెడ్ బై అమ్మా, ఒకవేళ డిఎఫ్ఎల్ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి 7 వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ చెప్పాలి, ఈబిఐటి ఏదో నాకు వినపట్టలే కొంచెం, ఈబిఐటి చేంజ్ బై 1% దెన్ మా ఈబిటి ఈఏటి ఈ మధ్యలో డిఫరెన్స్ ఏంటమ్మా? ట్యాక్స్. ట్యాక్స్ ఈబిటి ఎంత రైజ్ అయితే ట్యాక్స్ కూడా ఏమవుతుంది? అంత రైజ్ అవుతుంది. అంటే నీకు ఎంత పర్సంటేజ్ అయితే ఈబిటి రైజ్ అవుతుందో అంతే పర్సంటేజ్ ఏది కూడా రైజ్ అవుతుంది, అందరూ చెప్పాలి ఈఏటి. ఎందుకు సార్? అంటే మధ్యలో ట్యాక్స్ అనేది ఒక డమ్మీ ఐటమ్, ఏం లేదు అది. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ అయితే 30 రూపీస్ ఉంటుంది, 200 రూపీస్ అయితే ఎంత ఉంటుంది? 60 రూపీస్. అంటే సేమ్ అదే పర్సంటేజ్ రైజ్ అవుతుంది ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ కాదమ్మా, వేరియబుల్. అంటే ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఈబిఐటి రైజ్ అవుతుందో అంతే పర్సంటేజ్ ట్యాక్స్ కూడా రైజ్ అవుతుంది. అంతే పర్సంటేజ్ అంటే ఈబిటి పర్సంటేజ్ ఈఐటి పర్సంటేజ్ ఆఫ్ రైజ్ రెండు ఒకటే. అందుకని నాకేం చెప్తావు అంటే, రైస్ చెప్పేటప్పుడు నువ్వు టైమ్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈబిటి తీసుకో, రైస్ చేసేటప్పుడు అల్టిమేట్ గా ఏది రైజ్ అవుతుందో అది చెప్పండి. అల్టిమేట్ గా నీకు రైజ్ అయ్యేది ఏంటి? ఈఐటి. సో ఇక్కడ ఎలా అయితే కాంట్రిబ్యూషన్ దేని వల్ల రైజ్ అవుతుందంటే సేల్స్ వల్ల అని తీసుకుంటున్నావో, కాంట్రిబ్యూషన్ బదులు సేల్స్ ఎలా తీసుకుంటున్నావో, ఎందుకంటే మధ్యలో ఏముంటుందమ్మా వేరియబుల్ కాస్ట్, నీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో కాంట్రిబ్యూషన్ సేల్స్ 2% రైజ్ అయితే కాంట్రిబ్యూషన్ కూడా ఎంత పర్సెంట్ రైజ్ అవుతుంది? 2%. కానీ ఇక్కడ తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఉన్న తర్వాత వచ్చిన ఈబిఐటి ఈబిఐటి 6% రైజ్ అవుతుంది. కానీ సేల్స్ కాంట్రిబ్యూషన్ ఒకే లెవెల్లో మూవ్ అవుతాయి, సేల్స్ కాంట్రిబ్యూషన్ ఒకటే లెవెల్లో మూవ్ అవుతాయి. కాస్టింగ్ సేల్స్ కాంట్రిబ్యూషన్ ఒకటే లెవెల్లో మూవ్ అవుతాయి, సేల్స్ కాంట్రిబ్యూషన్ ఒకటే లెవెల్లో మూవ్ అవుతాయి. వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? కాంట్రిబ్యూషన్. ఆ లాజిక్ నువ్వు బ్రెయిన్ లో పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ వల్లే నీకు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ముందు ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత ఉన్నాయని, అది ఏదైనా అవచ్చు, ఇంట్రెస్ట్ అవచ్చు, ఒకే లెవెల్లో మూవ్ అవుతాయి, ఒకే పర్సంటేజ్ లో మూవ్ అవుతాయి. ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ కూడా అదే పర్సంటేజ్ లో మూవ్ అవుతుంది కాబట్టి. సో మా ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఈబిఐటి, మైనస్ ఇంట్రెస్ట్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ఈబిటి మైనస్ మైనస్ ట్యాక్స్ తీసేస్తే ఎంత వస్తుందమ్మా? ఈఏటి. కొన్ని అమౌంట్స్ తీసుకున్నాం ఊరికే 100 at the rate of 40%. 40% అంటే ఎంతమ్మా? కాంట్రిబ్యూషన్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ 20, మా ఫిక్స్డ్ కాస్ట్ 15 అయ్యిందమ్మా. ఈబిఐటి ఎంత? ఇంట్రెస్ట్ 10. ఈబిటి ఎంత? ట్యాక్స్ 30%.
ఎంతమ్మా? 10.5. సేల్స్ ఎంత అయింది సార్ ఇప్పుడు అంటే 50% రైజ్ అయ్యి 150 అయింది. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఎంత పర్సంటేజ్ రైజ్ అయిందంట? 50% రైజ్ అయ్యి 150 అయింది. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 40 ఉంటుందా, చేంజ్ అవుతుందా? అది ఎంత చెప్పాలి? వన్ ఫిఫ్టీ మీద ఎంత పర్సంటేజ్ వేరియబుల్ కాస్ట్ అంట? 40%. 100 మీద 40%, 150 మీద 40%. ఎంత? 50నా? బ్యాలెన్స్ కాంట్రిబ్యూషన్ ఎంత పర్సంటేజ్ రైజ్ అయింది? కాంట్రిబ్యూషన్ ఎంత పర్సంటేజ్ అయింది? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్, న్యూ మైనస్ ఓల్డ్ డివైడ్. ఈ ఫార్ములా చదవకుండా నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్తే పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది పాత దాంతో పోలిస్తే కొత్తది అంటే ఫార్ములా ఏంటమ్మా? న్యూ మైనస్ ఓల్డ్ డివైడ్ బై ఓల్డ్ చెప్పుకున్నామా? ఇప్పుడే కొత్తది చెప్తున్నానా? ఆల్రెడీ చెప్పుకున్నావు. అయినా సరే నువ్వు ఆలోచిస్తున్నావు ఎంత పర్సంటేజ్ రైజ్ అయింది అంటే, ఒక రెండు పీరియడ్స్లో ఉన్న అమౌంట్స్ ఇచ్చి దానితో పోలిస్తే ఇది ఎంత పర్సంటేజ్ రైజ్ అయింది అంటే నువ్వు పర్సంటేజ్ చెప్పలేకపోతున్నావు అంటే ఎలా ప్రొఫెషనల్ అవుతావు? ఆల్రెడీ చెప్పిందే కదా, చేయి నువ్వు. న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్ ఎంత పర్సంటేజ్ అమ్మా? సేల్స్ ఎంత పర్సంటేజ్ రైజ్ అయిందో సేమ్ అంతే పర్సంటేజ్ రైజ్ అవుతుంది. ఏంటది కాంట్రిబ్యూషన్? సో ఈబిఐటి అమ్మ ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంటుంది. తీసేయండి అమ్మా, ఎంత వస్తుంది? ఎంత? 63.33నా? 66.67నా? ఇంతేనా అమ్మా సేమ్ పర్సంటేజా? ఇంక్రీజ్ అయిందా? దేనివల్ల? ఫిక్స్డ్ కాస్ట్ వల్ల. ఇంట్రెస్ట్ 10 అంతే ఉంది. ఎంత వస్తుందమ్మా ఇంట్రెస్ట్? 10 అయితే 65. ట్యాక్స్ ఎంత? 10 తీసేస్తే ఎంతమ్మా? 65. ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది ఈబిఐటి? ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది ఈబిఐటి? 65 - 35 - 35. ఎంత? 85.7. ఓకే. ట్యాక్స్ 30%. ఓకే. ఈ 40 45 పాయింట్. ఎంత పర్సంటేజ్ రైజ్ అయింది? 85. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఈబిఐటి ఈఐటి సేమ్ పర్సంటేజ్ లో రైజ్ అవుతాయి. ట్యాక్స్ కూడా అదే లెవెల్లో గ్రో అవుతుంది. 30% ఇందా 65. వీళ్ళు ఏమంటాడంటే నువ్వు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కంపేర్ చేసినప్పుడు అల్టిమేట్ పర్సంటేజ్ తీసుకో అంటాడు. నీకు రిజల్టెంట్ తీసుకునేటప్పుడు ఏమో అల్టిమేట్ తీసుకో, స్టార్టింగ్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ ఏదైతే కాదో అది తీసుకో అంటాడు. అందుకని మనం ఇక్కడ చూడండి అమ్మా, కాంట్రిబ్యూషన్ అన్నామా సేల్స్ అన్నామా? సేల్స్ కాంట్రిబ్యూషన్ దేని వల్ల రైజ్ అవుతుంది? రీజన్ ఏంటి?
సేల్స్ వల్ల. ఇక్కడ కూడా సార్ అల్టిమేట్ గా ఏదో అది తీసుకో అంటాడు. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా తీసేస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఏమొస్తాయి, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. కానీ నెట్ ఇన్కమ్ తీసుకుంటే సరిపోతుంది. జనరల్లీ ఇక్కడ ఫార్ములా ఏం రాస్తారు సార్ అంటే వెరీ సింపుల్ అమ్మా, దేన్ని బేస్ చేసుకునే చేంజ్ అవుతుంది, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి, ఈబిఐటి చేంజ్ అయిన 1 రూపీకి ఏది రియాక్ట్ అవుతుందమ్మా, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిటి అనకూడదంట, ఏమనాలంట అల్టిమేట్ తీసుకో ఏంటది ఈఏటి. సో ఈఏటి అనొచ్చు, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనొచ్చు, ఏదైతే అల్టిమేట్ అది తీసేసుకోండి. అక్కడ స్టార్టింగ్ సేల్సే కాబట్టి సేల్స్ ముందు ఇంకేం లేదు కాబట్టి ఇంకా అదే తీసుకోండి. కానీ ఇక్కడ ఈఏటి తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు, ఒకవేళ ఉంటే అవి తీసుకో. అల్టిమేట్ గా ఏది పర్సంటేజ్ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుందో అది తీసుకో. అల్టిమేట్ గా రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడమ్మా పర్సంటేజ్ ఆఫ్ చేంజ్? అందరూ చెప్పాలి ఎక్కడ అల్టిమేట్ గా రిఫ్లెక్ట్ అయ్యేది. లాస్ట్ లో ఏది వస్తుంది మీకు? ఈఏటి తర్వాత ఎర్నింగ్స్ అవైలబుల్, ఎర్నింగ్స్ అవైలబుల్ నెంబర్ ఆఫ్ షేర్ తో డివైడ్ చేస్తే లాస్ట్ లో వచ్చేది ఏంటమ్మా? ఈపీఎస్. అల్టిమేట్ గా ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో అది తీసుకో. కానీ కొన్ని 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 వాటిల్లో లాస్ట్ లో ఏది ఇస్తాడమ్మా జనరల్లీ? ఈఏటి ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఈపీఎస్. క్వశ్చన్ లో ఏది ఇస్తే అది తీసుకో లాస్ట్ లో. అలా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోవద్దు, సేమ్ పర్సంటేజ్ లో ఇంక్రీజ్ అవ్వాలి. నా ఫార్మాట్ లో లాస్ట్ లో ఏది ఉందమ్మా? ఈఏటి. అదే నేను ఇలా కూడా ఇచ్చాను, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అప్పుడు కూడా సేమ్ పర్సంటేజ్ వస్తుంది. దాని తర్వాత ఈపీఎస్ ఇచ్చాను అది కూడా సేమ్ పర్సంటేజ్ వస్తుంది. అలా ఫార్మాట్ ని బట్టి క్వశ్చన్ ని బట్టి ఈఏటి, ఈఏఎస్, ఎండింగ్స్ అవైలబుల్ ఆర్ ఈపీఎస్ ఏదైనా తీసుకోవచ్చు న్యూమరేటర్ లో. నువ్వు ఈబిటి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఈబిటి కూడా తీసుకోవచ్చు, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిటి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆన్సర్ అయితే రాంగ్ రాదు, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిటి కూడా తీసుకోవచ్చు, అక్కడ ఆన్సర్ ఏమి రాంగ్ రాదు. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అంత ప్రాపర్ గా ఉండదు, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ చేంజ్ అయ్యేది సేల్స్ వల్ల కాబట్టి సేల్స్ తీసుకో కాంట్రిబ్యూషన్ ప్లేస్ లో. ఇక్కడ అల్టిమేట్ గా నీకు పర్సంటేజ్ ఈబిఐటి వల్ల అల్టిమేట్ ఎఫెక్ట్ ఏదో వస్తుందో ఆ రిజల్ట్ తీసుకో. ఈఐటి దగ్గర ఆగిపోవట్లేదు కదా, ఎర్నింగ్స్ అవైలబుల్ ఉంది, ఈపీఎస్ కూడా లేదు. నా ఫార్మాట్ క్వశ్చన్ లో ఈఏ ఎర్నింగ్స్ ఈఐటి నెట్ ఇన్కమ్ ఇచ్చాడంటే నెట్ ఇన్కమ్ తీసుకో, లేదు అసలు ఇదంతా కూడా ఎందుకు నేను ఈబిటి తీసుకుంటానంటే తీసుకో. సేమ్ పర్సంటేజ్ ఉంటుందమ్మా, పర్సంటేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏం తప్పరాదు మీకు సార్. సేల్స్ పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమి తప్పు రాదు. కానీ ఫార్మాట్ బేస్ చేసుకుని అది తీసుకుంటే బెస్ట్. అందుకని ఇక్కడ నువ్వు ఫార్ములా రాసేటప్పుడు రెండు రాద్దాం. సో ఫస్ట్ డిఓఎల్ ఫార్ములా రెండు చెప్పమ్మా, డిఓఎల్ ఫార్ములా చెప్పు. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఆర్ చెప్పమ్మా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవచ్చు కానీ సేల్స్ అంటే ప్రాపర్ గా ఉంటుంది. డిఎఫ్ఎల్ ఫార్ములా చెప్పు, ఈబిఐటి డివైడ్ బై ఈబిటి. సార్ ఈ ప్రైమ్ ఫార్ములా మెయిన్ ఫార్ములా అంటే ఫార్మాట్ లో సీక్వెన్స్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి డివైడెడ్ బై చేసుకుంటూ వెళ్తాను. ఎప్పుడైతే ఇవి రివర్స్ చేసి డివైడెడ్ బై చేయాలనుకుంటామో మెయిన్ ఫార్ములా ఎఫెక్ట్ అయింది. చాలా మంది మెయిన్ ఫార్ములా తప్పు రాసేస్తారు, నీకు అంత కష్టంగా ఉంటే ఇది ఒకటే గుర్తుపెట్టుకో. కానీ క్వశ్చన్ లో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్లు ఇచ్చినప్పుడు ఇది రౌండ్ ప్రైమ్ ఫార్ములా అప్లై కాదు, అందుకని ఇది కూడా లైట్ గుర్తుపెట్టుకో. సింపుల్ ప్రైమ్ ఫార్ములా గుర్తుపెట్టుకుని దాన్ని రివర్స్ లో రాయాలి, పర్సంటేజ్ చేంజ్ అని గుర్తుపెట్టుకో. రివర్స్ లో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంది. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిటి రాయొద్దంట, అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యే ఏంటమ్మా ఈఏటి ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఈపీఎస్ ఏది ఇస్తే అది తీసుకో లాస్ట్ లో. ఎందుకంటే ఇవన్నీ సేమ్ పర్సంటేజ్ లో చేంజ్ అవుతాయి మా ఈఏటి, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఈపీఎస్ సేమ్ పర్సంటేజ్ లో చేంజ్ అవుతాయి. నువ్వు ఏది తీసుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. డివైడెడ్ బై చేంజ్ ఇన్ చెప్పాలి అందరు, బేస్ దేని ప్రకారం చేంజ్ అవుతున్నాయి, ఫిక్స్డ్ ఫ్యాక్టర్ వల్ల. ఏంటి ఆ ఫిక్స్డ్ ఫ్యాక్టర్? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ముందు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ముందు ఏముంటుంది? ఈపీఐ. సరే రాయండమ్మా, ఎక్కడైనా కంబైన్ లెవరేజ్ అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈబిఐటి క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. ఇంకా అది మళ్ళీ నేను చెప్పక్కర్లా, కంబైన్ లెవరేజ్ నేను మళ్ళీ చెప్పక్కర్లా.
మెయిన్ ఫార్ములా ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింది గుర్తుపెట్టుకో సరిపోద్ది. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే మెయిన్ ఫార్ములాని రివర్స్ చేసి రాస్తాం పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇచ్చినప్పుడు. బట్ రివర్స్ చేసి రాసేటప్పుడు కాంట్రిబ్యూషన్ బదులు సేల్స్ తీసుకో యాక్ట్, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అనేది సేల్స్ వాళ్ళ దగ్గర చేంజ్ అయ్యేది. నువ్వు కాంట్రిబ్యూషన్ తీసుకున్నా పర్సంటేజ్ అదే ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఏమి చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. నాకేమైనా పట్టల మా సెకండ్ ఫార్ములా మనం ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు వాడామా? వాడలేదు. అలానే ఎగ్జామ్ లో ఇవ్వకూడదు రూల్ ఉందా? అలా ఏం లేదు. ఏసీసీ వాళ్ళకి అయితే ఇస్తాడమ్మా, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అలా అని పక్కన పెడితే అదే ఇవ్వచ్చేమో డౌట్. ఏసీసీ వాళ్ళకైతే ఇవ్వచ్చేమో కాదు ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళు లాటరీ లాటరీ పీపుల్ వాళ్ళంతా. ఏం లేవు మోడల్స్, నేను తర్వాత నేను రేషియోస్ అయిపోయిన తర్వాత చూస్తానమ్మా. అమ్మా ఇది చేసావా మనం? ఇది ఈక్వేషన్ సాల్వ్ చేయటం చేసామా? ఇది ఇండిఫరెంట్ పాయింట్, అది పెద్ద క్యాలిక్యులేషన్ చేసాం కదమ్మా స్టెప్ బై స్టెప్ మనం. ఇది మీరు సాల్వ్ చేశారు చాలా వరకు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేశారు ఆ రోజు. మా ఇది లివరేజెస్ చాప్టర్. సో లివరేజెస్ అనేది కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో లివరేజెస్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక చాప్టర్ కూడా తీసుకుని ఏదో ఒకటి చెప్తాను నేను. సో ఏసీసీ వాళ్ళకైతే అక్కడికి రాగానే స్టార్ట్ చేసేస్తానమ్మా మీ వర్క్ బుక్ వన్ బై వన్ వన్ బై వన్. అంటే సిఎంఏ క్లాసులతో పాటు మీ వర్క్ బుక్ కూడా పారలల్ గా స్టార్ట్ చేస్తాను నేను. సిఏ వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? సిఎంఏ వాళ్ళకేమో క్వశ్చన్ బ్యాంక్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది, సిఏ వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ సపరేట్ స్టార్ట్ చేస్తాను. సిఏసిసిఏ వాళ్ళకి వర్క్ బుక్ స్టార్ట్ చేస్తాను అక్కడికి వచ్చిన తర్వాత. సో అది ఓవరాల్ అప్పటికి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రెడీగా ఉంటారు కాబట్టి వర్క్ బుక్ కంప్లీట్ చేసుకుందాం. మీరు జూన్ లో ఏదో ఒక ఎగ్జామ్ ఏదో ఏంటి అని కన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి ప్రాక్టీస్ కిట్ కూడా స్టార్ట్ చేద్దాం. ఏదో మాట్లాడుతున్నారు ఇంతట్లో. లాస్ట్ బెంచ్ వాళ్ళు వినపడుతుంది కానీ ఫస్ట్ బెంచ్ వాళ్ళు వినపడలేదు. ఆ స్టేజ్ దగ్గరకు వచ్చి అక్కడ మైక్ ఉంటుందమ్మా, మైక్ లో మాట్లాడండి. ఇంపడింది నాకు, నేను కాలర్ మైక్ పెట్టుకుంటా కదా, మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. సరే చాట్ లో చాట్ చేయండి. థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మా నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? హర్ష హరీష్ వాయిస్ మాత్రం క్లియర్ గా వినిపిస్తుంది లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా. మేబీ ఆ కెమెరా వాయిస్ తీసుకుంటున్నట్టుందమ్మా, కెమెరా సౌండ్ తీసుకుంటున్నా అనుకుంటున్నాను నేనైతే. సో కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడినా సరిపోతుంది. సరే తర్వాత డివిడెండ్ డెసిషన్స్ అండ్ డివిడెండ్ థియరీస్ అని ఉంటుందమ్మా. సో ఇది కూడా చిన్న చాప్టర్ అది. సో తర్వాత చూద్దాం మనం డివిడెండ్ పాలసీ. అంటే డీటెయిల్ ఉండదు మీకు, ఫైనల్లో డీటెయిల్ వస్తుంది. ఇది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే డివిడెండ్ పాలసీ ఇదన్నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ బడ్జెటింగ్ ఆ రెండు చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఇవి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడే మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్ అవ్వకుండా ఈ డివిడెండ్ ఇది డివిడెండ్ పాలసీ చెప్పలేము మనం. ఎందుకో చూడండి ఇక్కడ క్వశ్చన్ లోనే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని ఈపీఎస్ ఆల్రెడీ చెప్తున్నాం, కానీ డీటెయిల్ గా మీకు అకౌంట్స్ లో వస్తుంది డైల్యూటెడ్ ఈపీఎస్. ఈపీఎస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మ, మనం ఏదో మన ఎఫ్ఎంకి ఎంత ఇంపార్టెంటో అంత చెప్తున్నాం అంతే. సో ఇగో ఇలా క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలి. ఇక్కడ చూసి భయపడొద్దమ్మా, ఇదంతా గజిబిజిగా ఉన్నాయి, సింపుల్ గా చేసేయచ్చు, అది ఇబ్బంది ఏంటి. రేషియో అనాలసిస్ చాప్టర్ ద్వారా చేసేయచ్చు. సో డివిడెండ్ పాలసీస్ కూడా మంచి చాప్టరే. సో మేబీ మీకు ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాటల్ బడ్జెటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ చాప్టర్ డీల్ చేస్తాను డివిడెండ్ పాలసీస్.
ఇది కూడా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. అంతే. సో అదమ్మ విషయం. మీరు ఇంకా ఏదైనా వర్క్ చేసుకోండి. రేపటి నుంచి ఆడిటింగ్ చెప్తున్నాం 1 అవర్. సో ఆడిటింగ్ మళ్ళీ మర్చిపోతారు మీరు. రేపటి నుంచి ఆడిటింగ్ చెప్తున్నాం. ఏసీసీ వాళ్ళు ఎఫ్ఎం క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా, కాస్ట్ ఆఫ్ క్యాప్లో వింటూ ఉండండి. నేను 10 డేస్లో వచ్చి మీకు వర్క్ బుక్ స్టార్ట్ చేస్తాను, ఎఫ్ఎం వర్క్ బుక్. సో ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఒక 2-3 డేస్ టైం ఇచ్చేసి ఈ పాత క్లాస్లు ఏవైతే వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళు విన్ చేసిన తర్వాత మొత్తం ఓవరాల్గా అందరికి కలిపి ఎఫ్ఎం స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారమ్మా, నాకు వినిపిస్తుంది. కెమెరా కనపడలేదు కానీ మాటలు వినిపిస్తుంది. ఎవరు మాట్లాడేది ఒకసారి? సరే అమ్మా, వర్క్ ఏమైనా ఉంటే చేసుకోండి. రేపు ఆడిటింగ్ బుక్ తెచ్చుకోండి, ఆడిటింగ్ బుక్లో అవి. ఓకేనా, వర్క్ చేసుకోండి అమ్మా. Thank you.